హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా అయితే ముగిసింది. ఫస్ట్ టైం ఫీమేల్ విన్నర్ ట్రోఫీ లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఎ బిగ్ మెమరబుల్ మూమెంట్ ఫర్ బిందు మాధవి. ఎందుకనంటే బిగ్ బాస్ తెలుగులోనే ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేసింది ఫీమేల్ విన్నర్ గా. ఇక నిన్న ఇచ్చిన టాప్ ఆర్డర్లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. బాబా మాస్టర్ టాప్ 7 అని చెప్పాము, కానీ టాప్ 7 గా అనిల్ ఎలిమినేట్ అవడం జరిగింది. టాప్ 6th ప్లేస్ లో బాబా మాస్టర్ ఉన్నారు. ఇక మిత్ర అయితే యాజ్ టీజ్ గా టాప్ 5 లో ఉన్నది. ఇక సీజన్ 4 లో సోహెల్ లానే ఈ సీజన్ లో హర్యానా మనీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో 4th ప్లేస్ లో ఎలిమినేట్ అయింది 10 lakhs ఆఫర్ తో. ఇది హర్యానా వర్సెస్ లోనే కాకుండా ఆడియన్స్ వర్సెస్ లో కూడా హర్యానా తీసుకున్న డిసిషన్ ఒక మంచి డిసిషన్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ టాప్ 3 ప్లేస్ లో శివ ఎలిమినేట్ అవడం జరిగింది. నెక్స్ట్ ఉన్న ఫైనలిస్ట్ ఇద్దరిలో కూడా బిందు మాధవి విన్నర్ గా నిలిచి అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలిచాడు. సో ఈ సీజన్ కి అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కి ఫీమేల్ విన్నర్ కావడం అందరికి హ్యాపీగా ఉండింది. ఇక ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో అంటే ఫైనలిస్ట్ గా ఉన్న 7 మెంబర్స్ లో ఎవరు విన్నర్ అయి ఉంటే బాగుంటది అని మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంటే ఆడియన్స్ ఆల్రెడీ తమ డెసిషన్ ఇచ్చేశారు, విన్నర్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. కానీ ఇక్కడ మీ ఒపీనియన్ ప్రకారము బిగ్ బాస్ నాన్ స్టాప్ కి రియల్ విన్నర్ ఎవరు, అంటే డిజర్వ్డ్ కంటెస్టెంట్ ఎవరు అన్నది కేవలం మీ జస్ట్ ఒపీనియన్ మాత్రమే నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకున్న తర్వాత నా ఒపీనియన్ ని కూడా రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎప్పటిలానే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అంటే నాకు సార్ ఆల్రెడీ స్టేజ్ పైన అనౌన్స్ చేశారు సీజన్ 6 కొత్త ఫార్మాట్ తో రాబోతుందని. సో ఈ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు, ఈ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.